गुड ईवनिंग एकलव्य करंट अफेयर्स यूट्यूब चैनल को मित्र स्वागत मित्रुलारा मन केंद्र आर्थिक मंत्री श्रीमती निर्मला सीतारामन गारी नेशनल इंफ्रास्ट्रक्चर पाइपलाइन टास्क फोर्स रिपोर्ट इवे जी रिपोर्ट 2019-25 इंप्रूवमेंट अवतू उ ఇది చాలా ప్రెస్టీజియస్ అయినటువంటి రిపోర్ట్ కాబట్టి తప్పనిసరిగా 2025 వరకు ఉన్నటువంటి ఎగ్జామ్స్ లో కూడా ఈ రిపోర్ట్ గురించి ఎక్కువ పోటీ పరీక్షలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి దీని ప్రత్యేకమైనటువంటి వీడియోగా దానిలో ఉన్నటువంటి పూర్తి డేటాని కేవలం పోటీ పరీక్షల్లో ఏదైతే అవసరం అవుతుందో వాటిని తప్పనిసరిగా మీకు అందించాలనే ఉద్దేశంతో ఈ వీడియోని మీకు ఇవ్వడం జరిగింది అయితే ఎక్కువ మంది మిత్రుల కోసం దీని తప్పనిసరిగా మీరు షేర్ చేస్తారని మిమ్మల్ని కోర్తు ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను దీనిలో ముఖ్యంగా నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ టాస్క్ ఫోర్స్ రిపోర్ట్ ఉన్నటువంటి వచ్చే పోటీ పరీక్షల్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి వివిధ అంశాలను ఇందులో చర్చించడం జరుగుతుంది మొదట దీనిలో ఇది నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ యొక్క కవర్ పేజ్ అయితే ఈ కవర్ పేజ్ లో ఉన్నటువంటి మొత్తం అంత ఇన్ఫర్మేషన్ మనం చదవాల్సిన అవసరం లేదు కేవలం పోటీ పరీక్షల్లో అవసరమైనటువంటి అంశాలను మాత్రమే మనం చదువుదాం దీనిలో ముఖ్యంగా ఈ పిఎంస్ విజన్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఒక ఒక పాయింట్ ని వీళ్ళు చేర్చడం జరిగింది ఈ రిపోర్ట్ లో అదేంటంటే ఇన్ హిస్ ఇండిపెండెన్స్ డే స్పీచ్ 2019 ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హైలైటెడ్ దాట్ 100 lakh crore వుడ్ బి ఇన్వెస్టెడ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓవర్ ది నెక్స్ట్ 5 years అని మెన్షన్ చేయడం జరిగింది అంటే 2019 స్వాతంత్ర దినోత్సవ తన స్పీచ్ లో ప్రధానమంత్రి స్పీచ్ లో వచ్చే 5 సంవత్సరాల్లో దేశంలో మౌలిక సౌకర్యాలను పెంపొందించడం కోసం 100 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు పెడతామని ప్రధాని ప్రకటించడం జరిగింది అని ఇందులో ప్రకటించడం జరిగింది ఇది ఈ రిపోర్ట్కి అనుగుణంగానే ఈ ఈ ప్రకటన కూడా తెలియజేయడం జరిగింది అయితే ఇక్కడ మనకి రావడానికి అవకాశం ఉన్నటువంటి పోటీ పరీక్షలో రావడానికి అవకాశం ఉన్న ప్రశ్న ఏంటంటే దేశంలో మౌలిక రంగ వసతుల కోసం 100 లక్షల కోట్ల రూపాయలను కేటాయిస్తామని వచ్చే 5 సంవత్సరాలకు కేటాయిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడు ప్రకటించారు అనే ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది అది ఆయన యొక్క అంటే ప్రధానమంత్రి యొక్క స్వాతంత్ర దినోత్సవ 2019 ప్రసంగంలో అది ప్రకటించడం జరిగింది ఈ పాయింట్ ఇవ్వడం కోసమే ఈ స్లైడ్ మీకు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇంకోటి అసలు నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ రిపోర్ట్ లో ముఖ్యమైనటువంటి కొన్ని పాయింట్లు మనం చూద్దాం ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రికి సమర్పించబడినటువంటి టాస్క్ ఫోర్స్ ఆన్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ రిపోర్ట్ అమలు కాలం ఏది అని అంటే 2019-25 మధ్యకాలం ఈ అమలయ్యేటటువంటి కాలం అనమాట అయితే ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రి ఎవరు అంటే మన అందరికి తెలిసిన ఆయనే ఆవిడే శ్రీమతి నిర్మలా సీతారామన్ అదే కాకుండా 2019-20 కేంద్ర బడ్జెట్ ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేస్తున్నానండి నేను 2019-20 కేంద్ర బడ్జెట్ లో నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ కొరకు ఎంత మొత్తంలో నిధులను కేటాయిస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అనే ప్రశ్న రావచ్చు అది 100 లక్షల కోట్ల రూపాయలు అది ఏ బడ్జెట్ అంటే 2019-20 బడ్జెట్ అనమాట ఇది నెక్స్ట్ ఈ రిపోర్ట్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఒక్కొక్కటి మనం చర్చిద్దాం ప్రపంచం 2050 నాటికి ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి ఇందులో ఇవ్వడం జరిగింది రిపోర్ట్ లో దానిలో భాగంగా ఏంటంటే 2016-2050 వరకు జీడిపిలు ఏ ఏ దేశాలకు ఎంతంత ఉండొచ్చు అనేటటువంటి ఎస్టిమేషన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే వీటిలో మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 2050 వుడ్ హ్యావ్ సీన్ ది హ్యూమన్ పాపులేషన్ ఎక్స్ప్లోడ్ టు 9.2 బిలియన్ అని ఇవ్వడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఈ టాస్క్ ఫోర్స్ రిపోర్ట్ ప్రకారం 2050 నాటికి ప్రపంచం యొక్క జనాభా ఎంతకు చేరుతుంది అని తెలియజేశారు అని అంటే 9.2 బిలియన్లకు చేరుతుందని వీళ్ళు అంచనా వేయడం జరిగింది అంతేకాకుండా 2050 నాటికి అర్బన్ పాపులేషన్ ఎంతగా ఉంటుంది అని ఎస్టిమేట్ చేశారంటే 6.5 బిలియన్స్ అంటే 6.5 బిలియన్ల మందికి ఈ అర్బన్ పాపులేషన్ అంటే పట్టణ జనాభా ఉంటారని దీనిలో ఎస్టిమేషన్ చేయడం జరిగింది ఈ 2 పాయింట్లు మనకి ఇంపార్టెంట్ ప్రపంచ జనాభా 2050 నాటికి 9.2 బిలియన్ చేరుతారు అదే పట్టణ జనాభా దానిలో పట్టణ జనాభా 6.5 బిలియన్లుగా ఉంటారని ఈ దీనిలో ఎస్టిమేట్ చేయడం జరిగింది అనమాట ఇక ఇంకో పాయింట్ ఏంటంటే యాజ్ రిజల్ట్ 6 of the 7 లార్జెస్ట్ ఎకానమీస్ ఇన్ ది వరల్డ్ ఆర్ ప్రొజెక్టెడ్ టు బి ఎమర్జింగ్ ఎకానమీస్ ఇన్ 2050 లెడ్ బై చైనా నెంబర్ 1 ఇండియా సెకండ్ అండ్ ఇండోనేషియా 4th ప్లేస్ అంటే ఎమర్జింగ్ ఎకానమీస్ కి 2050 నాటికి
లీడింగ్ పొజిషన్లో ఉంటాయని వీళ్ళు ప్రకటించడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇంకొక చిన్న పాయింట్ మనం ఒకటి చూద్దాం, అదేంటంటే 70% ఆఫ్ ది గ్లోబల్ పాపులేషన్ విల్ లివింగ్ ఇన్ అర్బన్ ఏరియాస్. అంటే 2050 నాటికి పట్టణ జనాభా ఎంత శాతంగా ఉంటారంటే 70% మంది ఉంటారని ఈ రిపోర్ట్లో ప్రకటించడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే 20% ఆఫ్ అస్ ల్యాక్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ అండ్ 40% ల్యాక్ బేసిక్ శానిటేషన్. ప్రస్తుతం 20% మందికి క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఉండట్లేదట, 40% మందికి బేసిక్ శానిటేషన్ లేదని వీళ్ళు ప్రకటించడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకో పాయింట్ మనం చూసుకున్నట్లయితే డెమోగ్రఫిక్ కండిషన్స్, అంటే జనాభా ఏ విధంగా పెరుగుతుంది, అంటే మన ఇండియా యొక్క జనాభా ఏ విధంగా పెరుగుతుంది అన్నది వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అకార్డింగ్ టు ది వరల్డ్ బ్యాంక్ డేటా, ఇండియాస్ పాపులేషన్ హ్యాస్ ఇంక్రీజ్డ్ అట్ ఎ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ 1.2% జ్యూరింగ్ క్యాలెండర్ ఇయర్స్ 2011 to 2017. 2011 నుంచి 2017 వరకు ప్రపంచ బ్యాంక్ యొక్క నివేదిక ప్రకారం 2011 నుంచి 2017 వరకు మన భారతదేశం యొక్క వార్షిక జనాభా వృద్ధి రేటు 1.2% ఉందట. అలాగే అండ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ 1.52 బిలియన్ బై 2030. 2030 నాటికి మన భారతదేశ జనాభా 1.52 బిలియన్ల జనాభాగా, అంటే 152 కోట్ల జనాభాగా చేరుతుందని వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఇచ్చింది అని వీళ్ళు మెన్షన్ చేశారు. ఈ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. అలాగే ఇన్ ది లాస్ట్ డికేడ్ అర్బన్ పాపులేషన్ ఇండియా హ్యాస్ ఇంక్రీజ్డ్ అట్ అన్ యాన్యువల్ రేట్ ఆఫ్ 2.4%. అంటే అర్బన్ పాపులేషన్, పట్టణ జనాభా భారతదేశంలో గత దశాబ్దంలో ఎంతగా పెరిగింది అని అంటే 2.4% పెరిగింది. ఇంకో పాయింట్ మనం చూస్తే బై 2030 ఇట్ ఎస్టిమేటెడ్ దాట్ అరౌండ్ 42% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ వుడ్ బి అర్బనైజ్డ్ ఫ్రమ్ ది కరెంట్ 31%. ప్రస్తుతం భారతదేశంలో ఉండే పట్టణ జనాభా ఎంత శాతము అని అంటే 31%, 31%. అయితే ఈ 2030 నాటికి మన భారతదేశ జనాభాలో పట్టణ జనాభా శాతం ఎంతకు చేరవచ్చు అని ఈ టాస్క్ ఫోర్స్ రిపోర్ట్ తెలియజేసింది అనే ప్రశ్న రావచ్చు. అది 42%. ఇది దీనికి సంబంధించినటువంటి అంశాలు. అంతేకాకుండా దీనిలో జస్ట్ ఒక ఏజ్ పాపులేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి 2030 నాటికి అత్యధికంగా 15 నుంచి 64 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పనిచేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి జనాభాలో ప్రపంచంలో భారతదేశం అనేది మొదటి స్థానంలో నిలుస్తుందని, పనిచేసే వారు ఎక్కువగా ఉన్నటువంటి దేశంగా 1.03 బిలియన్ల మంది పనిచేసే జనాభా కలిగినటువంటి దేశంగా భారతదేశం అవుతుందని ఇందులో తెలియజేయడం జరిగింది. ఆ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. అంటే ప్రపంచంలో వరల్డ్స్ లార్జెస్ట్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కడ ఉంటుంది అంటే ఇండియాలో ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి. అయితే వాటిలో కూడా 5 రాష్ట్రాల గురించి వీళ్ళు ప్రకటించారు 2030 నాటికి. తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, ఈ 5 రాష్ట్రాలు భారతదేశంలో ఉండే పట్టణ జనాభాలో 50% పట్టణ జనాభా కేవలం ఈ 5 రాష్ట్రాల్లో ఉంటారని వీళ్ళు గుర్తించడం జరిగింది. అంతేకాకుండా మెట్రోపాలిటన్ సిటీస్ అనేవి ప్రస్తుతం 46 మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయి. 2011 జనాభా రికార్డ్ ప్రకారం భారతదేశంలో ఉండే మెట్రోపాలిటన్ సిటీల యొక్క సంఖ్య ఎంత అనంటే 46. అది 2030 నాటికి ఎంతకు చేరుతుందని ఈ టాస్క్ ఫోర్స్ రిపోర్ట్ తెలియజేసిందంటే 68 మెట్రోపాలిటన్ సిటీస్ గా మారతాయని వీళ్ళు ప్రకటించారు. ఇక్కడ మనం 2 పాయింట్లు మనం చదువుతున్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి మెట్రోపాలిటన్ సిటీల సంఖ్య ఎంత అంటే 46. 2030 నాటికి మెట్రోపాలిటన్ సిటీల సంఖ్య ఎంతకు చేరవచ్చని ఈ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ అనేది తెలియజేసింది అని అంటే 68. ఈ 2 కూడా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ డెమోగ్రాఫిక్ ట్రెండ్స్ ను ఒకసారి చూస్తున్నాం మనం. ఇది ఆల్రెడీ మనం మెన్షన్ చేసాం 2030 నాటికి ఈ అంటే అర్బనైజేషన్ మనకి ఇంతకుముందు ఇక్కడ చూసాం. 2011 నాటికి అర్బనైజేషన్ పట్టణ జనాభా 31% ఉంటే 2030 నాటికి పట్టణ జనాభా 41.7% చేరుతుందని ఈ టాస్క్ ఫోర్స్ అంచనా వేయడం జరిగింది. ఇక్కడ మనకి కావాల్సినటువంటి ఇంకో పాయింట్ ఏంటంటే సెక్టార్స్, అంటే షిఫ్ట్ టు సర్వీస్ బేస్డ్ ఎకానమీ. అంటే ప్రస్తుతం మంది వ్యవసాయ రంగ ఆధారితమైనటువంటి అభివృద్ధి. సాధారణంగా ఆర్థిక వ్యవస్థలో 3 అంశాలు ఉంటాయి. 1 వ్యవసాయ రంగము, 2 పారిశ్రామిక రంగము, 3 సేవల రంగము. ప్రస్తుతం మన దేశంలో ఈ 3 రంగాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం గమనించినట్లయితే 15% అగ్రికల్చర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది అంటే 15% అగ్రికల్చర్లో ఉన్నాం. అలాగే ఇండస్ట్రీస్ 31% ఉంది, 54% సర్వీస్ రంగంలో ఉంది ప్రస్తుతం. ఇది ప్రస్తుతం అంటే ఫైనాన్షియల్ ఇయర్ 18
పద్దెనిమిది 2018 ఆర్థిక సంవత్సరంలో మనం చూస్తే జీడిపి ఎంత ఉంది అంటే 2.6 ట్రిలియన్లుగా ఉంది. 2.6 ట్రిలియన్లు భారతదేశం యొక్క ప్రస్తుత జీడిపి విలువ. దీనిలో 15% వ్యవసాయ రంగం నుంచి, 31% పారిశ్రామిక రంగం నుంచి, 54% సేవల రంగం నుంచి వచ్చింది 2018లో. అయితే 2030 నాటికి ఇది ఏ విధంగా మారుతుంది అంటే వ్యవసాయ రంగం కేవలం 8% మాత్రమే సమకూరుస్తుంది, పారిశ్రామిక రంగం 34% చేరుతుంది, సేవల రంగం 58% చేరుతుందని వీళ్ళు అంచనా వేయడం జరిగిందనమాట. అలాగే ఈ 2030 నాటికి మన దేశం యొక్క జీడిపి 10 ట్రిలియన్లు చేరుతుందని వీళ్ళు అంచనా వేయడం జరిగిందనమాట. 2030 జీడిపి వాల్యూ $10 ట్రిలియన్ కి చేరుతుందని వీళ్ళు అంచనా వేయడం జరిగింది. ఈ రెండు మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. సివిల్ సర్వీసెస్ దగ్గర నుంచి క్రింది స్థాయి ప్రభుత్వ ఉద్యోగాల వరకు కూడా ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. 2018లో వివిధ రంగాల్లో అంటే వ్యవసాయ, పారిశ్రామిక, సేవల రంగాల వాటా ఈ విధంగా ఉంది. 2030 నాటికి వ్యవసాయ, పారిశ్రామిక, సేవల రంగ వాటా ఈ విధంగా మారుతుందని అంచనా వేయడం జరిగిందనమాట. ఈ సాధారణంగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం వెళ్లే ముందుగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో రెండు భాగాలు మనం తెలియజేయడం జరిగింది. ఇవి ఆర్థిక పరమైనటువంటి మౌలిక సౌకర్యాలు, సామాజిక పరమైనటువంటి మౌలిక సౌకర్యాలు. ఆర్థిక పరమైన వాటిలో మౌలిక సౌకర్యాల్లో రోడ్లు, రైల్వేలు, సివిల్ ఏవియేషన్, షిప్పింగ్ ఇవన్నీ ఉన్నాయి, విద్యుత్, టెలికాం ఇవన్నీ ఉన్నాయి. సోషల్ అంటే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో అంటే సామాజిక మౌలిక సౌకర్యాల్లో తాగునీటి వసతి కానీ, స్కూల్స్ కానీ, లేకపోతే వాటర్ రిసోర్సెస్ అంటే నీటి వనరులు కానీ, లేదా హైయర్ ఎడ్యుకేషన్ కానీ, ఇవన్నీ కూడా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోకి వస్తుంది అనమాట. ఇప్పుడు మనం మనకు కావాల్సినటువంటి పాయింట్ వీటి నుంచి ఒకసారి వెతుకుదాం. అవి ఏంటంటే, ఇటీవల విడుదలైనటువంటి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ రిపోర్ట్ ప్రకారం వివిధ రంగాలకు కేటాయించాల్సినటువంటి నిధుల శాతాలు, అంటే ఇది ఏం చేసిందంటే మొత్తం అంత నిధులు కూడా 102 లక్షల కోట్లు కేటాయించాలని ఇది సిఫార్సు చేయడం జరిగింది ఈ 5 సంవత్సరాల్లో. ఈ 102 లక్షల కోట్ల రూపాయలని కూడా ఏ రంగాలకు ఎంతంత కేటాయించింది అంటే శక్తి రంగానికి 24% గాను, రోడ్లు 19%, రైల్వేలు 13%, అర్బన్ వ్యవహారాలు 16%, మిగిలినటువంటి రంగాలన్నిటి కూడా మిగిలినటువంటి శాతాన్ని కేటాయించాలని ఈ పైప్లైన్ రిపోర్ట్ అనేది తెలియజేయడం జరిగింది అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇది ఇప్పుడు మనం చెప్పుకున్న పాయింట్ ఈ విధంగా గ్రాఫికల్ గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఎనర్జీ 24%, రోడ్డు 19%, 13%, రైల్వేస్ ఈ విధంగా వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది అనమాట. వీటినే మనం ఆ విధంగా ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ వీటిలో స్టేట్ షేర్ ఎంత ఉంటుంది, సెంట్రల్ షేర్ ఎంత ఉంటుంది అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. వీటిలో కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తం 102 లక్షల కోట్ల రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం 39%, రాష్ట్ర ప్రభుత్వం 39%, అలాగే ప్రైవేట్ రంగం 22% భరించాలని దీనిలో మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు దీనిలో వచ్చేటువంటి ప్రశ్నలు ఒకసారి గమనించినట్లయితే, ఇటీవల నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ టాస్క్ ఫోర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ను 2019-25 సంవత్సరాల మధ్య ఎవరు అమలు చేయాలని ఈ టాస్క్ ఫోర్స్ సిఫార్సు చేసింది అంటే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా సంయుక్తంగా చేస్తూ ఉంటాయన్నమాట. అయితే 2025 నాటికి భారత ఆర్థిక వ్యవస్థని ఎంత మొత్తానికి చేరడానికి అనుగుణంగా ఈ రిపోర్టు సిఫార్సు చేయడం జరిగింది అని అంటే, మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని $5 ట్రిలియన్ తీసుకెళ్లాలన్నది ఇక్కడ లక్ష్యం అనమాట. 2025 నాటికి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని $5 ట్రిలియన్ US డాలర్లకు చేర్చాలన్నది ఇక్కడ లక్ష్యం. అలాగే 2008-17 దశాబ్ద కాలంలో ఇక్కడ మీకు ఒక్కసారి మనం గమనించట్లయితే 2025 నాటికి $5 ట్రిలియన్ చేరాలంటే ప్రస్తుతం మౌలిక సౌకర్యాల కోసం 102 లక్షల కోట్ల డాలర్ని ఖర్చు పెట్టాలి. అయితే ఇప్పుడు 2008-17లో ఎంత మొత్తంలో కేటాయించడం జరిగింది మౌలిక సౌకర్యాలకి అన్నది విషయాన్ని కూడా ఈ రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది. 2008-17 దశాబ్ద కాలంలో దేశంలో మౌలిక సౌకర్యాల కల్పన కొరకు ఎంత ఖర్చు చేయడం జరిగిందని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది అంటే $1.1 బిలియన్ ఖర్చు చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంతకీ ఈ టాస్క్ ఫోర్స్ ప్రకారం మౌలిక సౌకర్యాల అభివృద్ధి ఎప్పుడు నుంచి ఎప్పుడు దాకా జరుగుతుంది అంటే 2019-20 అంటే లాస్ట్ ఇయర్ లో స్టార్ట్ అయింది. 2019-20 నుంచి 2024-25 మధ్య కాలంలో ఈ ఇంప్లిమెంటేషన్ అవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఎంత వ్యయం చేయాలని ఈ రిపోర్ట్ తెలియజేసింది అంటే 102 లక్షల కోట్ల రూపాయలని ఖర్చు పెట్టాలని ఈ రిపోర్ట్ లో వీళ్ళు సిఫార్సు చేయడం జరిగింది అనమాట. ఇందుకే 2025 నాటికి ఎంత
ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం $5 ట్రిలియన్ 5 ట్రిలియన్ US డాలర్లకి మన ఆర్థిక వ్యవస్థను చేర్చాలన్నది ఇక్కడ లక్ష్యం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక గోల్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గోల్స్ స్ట్రాటజీస్ అండ్ స్టాండర్డ్స్ అని ఒక గోల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవి ఏంటంటే పవర్ అవైలబిలిటీ, అంటే విద్యుత్ అనేది ఎంత అంటే 24/7 అంటే ఎల్లప్పుడూ కూడా నిరంతరాయమైనటువంటి విద్యుత్ను సరఫరా చేయాలి ఒకటో పాయింట్. అలాగే టెలికామ్ సేవలు కానీ లేదా బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ కానీ 100% పాపులేషన్ కి అంటే మొత్తం జనాలందరికీ కూడా ఈ 100% కూడా ఈ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ని టెలికామ్ సర్వీసెస్ ని అందించాలి అన్నది ఒక లక్ష్యం. ఇంకో లక్ష్యం ఏంటంటే హౌసింగ్ ఫర్ ఆల్ బై 2022 అంటే 2022 నాటికి అందరూ జనాలకి కూడా హౌసింగ్ అంటే గృహ నిర్మాణం చేయాలి. ఇక్కడ మనకు ఒక ప్రశ్న వస్తుంది, అదేంటంటే ఎప్పటికల్లా దేశంలో ఉండే అన్ని కుటుంబాలకి గృహ వసతిని కల్పించాలని కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ఉంది అని అంటే 2022 సంవత్సరానికి అందరికీ ఇల్లు అనే లక్ష్యాన్ని చేకూరాలన్నది వీళ్ళకి లక్ష్యం అనమాట. అలాగే ఆల్ హౌస్ హోల్డ్స్ హ్యావ్ పైప్డ్ వాటర్ మీటింగ్ నేషనల్ స్టాండర్డ్స్ బై 2024 అంటే అన్ని గృహాలకి కూడా పైప్డ్ వాటర్ అంటే కుళాయి వాటర్ని ఎప్పటికల్లా పూర్తిగా అందించాలన్నది ఈ వీళ్ళ యొక్క లక్ష్యం ఏంటంటే 2024 నాటికి ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని ఉందన్నమాట. అంటే 2022 నాటికి అందరికీ ఇల్లు, 2024 నాటికి అందరికీ త్రాగునీరు అనే లక్ష్యాన్ని ఏర్పాటు చేయాలనుకున్నది దీనిలో ప్రకటించడం జరిగింది అనమాట. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా నేను ఇవ్వడం జరిగింది, అదేంటంటే ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ ప్రకారం ది ఎస్టిమేటెడ్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్ ఈజ్ $94 ట్రిలియన్ డ్యూరింగ్ ది పీరియడ్ 2016 అండ్ 2040 అంటే 2016 నుంచి 2040 వరకు మొత్తం ప్రపంచవ్యాప్తంగా మౌలిక సౌకర్యాలు కల్పించడం కోసం ఎంత అవసరం అవుతుంది అని అంటే $94 ట్రిలియన్ అవసరం అవుతుందట. ఇది ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ అనేటువంటి సర్వే తెలియజేయడం జరిగింది అనమాట. ఇది ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్లో ఒక స్పెసిఫిక్ ఫైనాన్షియల్ ఇయర్లో ఇన్వెస్ట్మెంట్ ఎవరెవరు చేస్తారు, సెంటర్ ఎంత చేస్తుంది, స్టేట్ ఎంత చేస్తుంది, ప్రైవేట్ సంస్థలు ఎంత చేస్తాయి. ప్రస్తుతానికి 2019 చూసినట్లయితే దీనిలో కేంద్ర ప్రభుత్వం 3.8 లక్ష కోట్ల ని ఖర్చు చేస్తుంది, అలాగే స్టేట్ అనేది మన రాష్ట్రాలన్నీ కలిపి 3.7 లక్షల కోట్లు, అలాగే ప్రైవేట్ రంగం 2.5 లక్షల కోట్లు, మొత్తం 10 లక్షల కోట్ల రూపాయలని మనం 2019 ఖర్చు చేయడం జరుగుతుంది. దీని గురించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు ఒక్కొక్క సెక్టార్ గురించి చెప్తాం, ఒక్కొక్క సెక్టార్లోని ఏం కావాలి, ప్రస్తుతం ఏముంది, విజన్ 2025 ఏంటి అంటే 2025 నాటికి ఏం సాధించాలి అన్నది ఇక్కడ ఒక్కొక్క సెక్టార్ గురించి మనం గమనిద్దాం. ఎనర్జీ సెక్టార్ అంటే శక్తి రంగం అంటే విద్యుత్ రంగం. విద్యుత్ రంగంలో ప్రస్తుతం టోటల్ కెపాసిటీ ఎంత ఉంది అంటే 356 గిగావాట్స్. ప్రస్తుతం దేశంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఎంతగా ఉంది అంటే 356 గిగావాట్లు. అదేవిధంగా దీనిలో ఈ 356 గిగావాట్లలో ఏ రంగాలు ఎంతంత ఉత్పత్తి సాధిస్తున్నాయంటే థర్మల్ రంగం. థర్మల్ అంటే సాధారణంగా మనం బొగ్గు ఉత్పత్తి చేస్తూ ఉపయోగిస్తూ ఉంటాం, ఆ బొగ్గు ద్వారా ఉత్పత్తి అయినటువంటి థర్మల్ విద్యుత్ కేంద్రాల ద్వారా ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుందంటే 66% విద్యుత్ థర్మల్ కేంద్రాలు. రిన్యూవబుల్ అంటే పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి 22%. హైడ్రో అంటే జల విద్యుత్ ద్వారా 13%. న్యూక్లియర్ అంటే అణురంగం నుంచి 2%. ఈ విధంగా మొత్తం 356 గిగావాట్స్ లోని థర్మల్ 66, పునరుత్పత్తి 22, జల 13, న్యూక్లియర్ 2% మొత్తం 356 గిగావాట్లని ఉత్పత్తి చేస్తున్నాము. ఈ విధంగా ఒక్కొక్క వ్యక్తి కూడా మన భారతదేశంలో ప్రస్తుతం ఒక వ్యక్తి ఉపయోగిస్తున్నటువంటి విద్యుత్ పరిమాణం ఎంత అంటే 1181 కిలోవాట్స్ అవర్. 1181 కిలోవాట్స్ అవర్ అనేది మనం వినియోగిస్తున్నటువంటి ఉత్పత్తి, విద్యుత్ ఉత్పత్తి అనమాట. అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ పునరుత్పత్తి షేర్ ఎంత ఉంది అని అంటే దీనిలో కన్జప్షన్ అంటే వినియోగించబడుతున్నటువంటి విద్యుత్తులు రెన్యూవబుల్ ఎనర్జీ ఎంతుంది అంటే మొత్తం అంటే ఈ 22% మొత్తం ఉత్పత్తి చేస్తున్నటువంటి వాటిలో 22%గా ఉంది. వీటిలో 9% వరకు కూడా పూర్తిగా వినియోగించబడుతుంది అనమాట. పూర్తిగా వినియోగించబడుతూ 9% వరకు కూడా అంటే స్థాపక సామర్థ్యము మరియు వినియోగ సామర్థ్యము అని రెండు రకాలు ఉంటాయి. స్థాపక సామర్థ్యం 22% ఉంది, కేవలం దానిలో నిజానికి ఇంప్రూవ్మెంట్ అవుతుంది మాత్రం 9% వరకు మాత్రమే రిన్యూవబుల్ ఎనర్జీ వినియోగించుకుంటాం అనమాట. ఇది కరెంట్ స్టేటస్. మరి విజన్ 2025కి వెళ్ళేటప్పటికి ఎంత ఉందంటే 2025 నాటికి 24/7 అంటే ఎల్లప్పుడూ కూడా
క్లీన్ అండ్ లో కాస్ట్ పవర్ అవైలబిలిటీ అంటే క్లీన్ శుభ్రమైనటువంటి తక్కువ కాస్ట్కి వచ్చినటువంటి విద్యుత్ను ఉత్పత్తి చేయాలి. అంతేకాకుండా టోటల్ కెపాసిటీ ఎంతకు చేరాలి అంటే 619 గిగావాట్స్కి ఈ ఇది చేరాలి అన్నది లక్ష్యం అనమాట. ఇప్పుడు ప్రస్తుతం ఎంత ఉంది 356 గిగావాట్స్, 2025 ఎంత ఉత్పత్తి చేయాలన్న లక్ష్యం 619 గిగావాట్స్. ఈ 619 గిగావాట్స్లోని థర్మల్ 50%, రిన్యూవబుల్ అంటే పునరుత్పత్తి 39%, హైడ్రో జల విద్యుత్ 9%, న్యూక్లియర్ 2%గానూ ఉండాలి అని, అదేవిధంగా ప్రతి వ్యక్తి వినియోగిస్తున్నటువంటి విద్యుత్ పరిమాణం 1616 కిలోవాట్స్ పర్ అవర్గా చేరాలన్నది లక్ష్యంగా ఉంది. ఇది ప్రస్తుత స్థానము, ఇది విజన్ 2020. దీనిలో శక్తి రంగంలో ఉన్నటువంటి లక్ష్యాలు ఇవన్నమాట. ఈ దీన్ని బట్టి అనేకమైనటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. అందులో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అండ్ విజన్ 2025 ప్రకారం ఎంత ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉందో దాన్ని కూడా ఒకసారి మనం తప్పనిసరిగా చదువుకోవాలి. నెక్స్ట్, ఇది విద్యుత్ ఉత్పాదనలో మనం క్వశ్చన్ల పరంగా చూస్తే, క్వశ్చన్ల పరంగా ఒకసారి చూద్దాం. ఇటీవల విడుదలైనటువంటి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ పై టాస్క్ ఫోర్స్ రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం భారతదేశం యొక్క శక్తి రంగ సామర్థ్యం ఎంతగా ఉంది అంటే 356 గిగావాట్స్. అయితే ఇటీవల విడుదలైనటువంటి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ పై టాస్క్ ఫోర్స్ రిపోర్ట్ ప్రకారం భారతదేశం యొక్క శక్తి ఉత్పాదక సామర్థ్యం 2025 నాటికి ఎంతకు చేరాలి, లక్ష్యం ఎంత అంటే 619 గిగావాట్స్. ప్రస్తుతం 356 గిగావాట్లుగా ఉంది, లక్ష్యం 619 గిగావాట్లుగా ఉంది. ఇది మొత్తంగా ఒక ఒక టేబుల్ ప్రకారం మీకు చూపించడం జరిగింది. అంటే నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ టాస్క్ ఫోర్స్ రిపోర్ట్ ప్రకారం లక్ష్యాలు, ప్రస్తుత సామర్థ్యాలు మీకు అన్ని రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్టు సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 మొత్తం అన్నిటికీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రస్తుత సామర్థ్యం ఎంతగా ఉంది, 2025 నాటికి ఎంత లక్ష్యంగా ఉంది. థర్మల్ విద్యుత్ అనేది ప్రస్తుతం 66% ఉంది మొత్తం ఉత్పత్తిలో. మొత్తం 356 గిగావాట్స్లో 66% థర్మల్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అయితే పునరుత్పత్తి శక్తి 22% ఉంది, జల విద్యుత్ 13% ఉంది, అణు విద్యుత్ 2% ఉంది. మొత్తం 356 గిగావాట్స్గా ఉంది. అదే 2025 నాటికి లక్ష్యం చూసుకుంటే థర్మల్ 50%, పునరుత్పత్తి శక్తి 39%, జల విద్యుత్ 9%, అణు విద్యుత్ 2%గాను మొత్తం 619 గిగావాట్స్ ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యంగా ఉంది. ఈ రెండు కూడా మనం కంపారిటివ్గా తప్పనిసరిగా చదువుకోవాలి. నెక్స్ట్, ఇది విద్యుత్ ఉత్పత్తి గురించి. ఇంతవరకు మనం చెప్తున్నానంటే విద్యుత్ ఉత్పత్తి గురించి. ఇప్పుడు రోడ్స్, ఏ విధంగా రోడ్స్ ఉన్నాయి, ప్రస్తుతం ఎంత ఉన్నాయి, ఆ రోడ్స్ని ఎంత అభివృద్ధి చేయాలి అన్నది ఒకసారి చూద్దాం. ప్రస్తుతం రోడ్స్ ఎంత ఉంది, నేషనల్ హైవేస్ అంటే జాతీయ రహదారుల యొక్క మొత్తం పొడవు టోటల్ లెంగ్త్ ఎంత ఉంది అంటే 1.32 లక్షల కిలోమీటర్లుగా ప్రస్తుతం ఉంది, ఇంక్లూడింగ్ ఎక్స్ప్రెస్ వేస్. ఎక్స్ప్రెస్ వేస్ కూడా ఉన్నాయి, మనకు తెలిసిందే. ఎక్స్ప్రెస్ వేస్ కూడా 1600 కిలోమీటర్లు ఉన్నాయి. వీటితో కలిపి నేషనల్ హైవేస్ ఎంత ఉంది అంటే 1.32 లక్షల కిలోమీటర్లు ప్రస్తుతం ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రైవేట్ సెక్టర్ చూసుకుంటే వెరీ లో ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ఇన్ ఎన్హెచ్, అంటే జాతీయ రహదారుల్లో ప్రైవేట్ సెక్టర్ యొక్క భాగస్వామ్యం చాలా తక్కువగా కేవలం 15% మాత్రమే ఉంది. దీన్ని 2025 నాటికి ఎంత తీసుకెళ్లాలన్నది లక్ష్యంగా ఒకసారి చూద్దాం. ఎన్హెచ్ టోటల్ లెంగ్త్ 1.99 లక్ష కిలోమీటర్స్, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి 1.32 లక్షల కిలోమీటర్లని 2025 నాటికి 1.99 లక్షల కిలోమీటర్లకి తీసుకువెళ్ళాలి. ఎక్స్ప్రెస్ వేస్ 10% ఆఫ్ టోటల్ ఎన్హెచ్, అంటే ఎన్హెచ్ అంటే నేషనల్ హైవేస్ లో ఎక్స్ప్రెస్ వేస్ 10%గా ఉండాలి, అంటే ఇంచుమించుగా 20,000 కిలోమీటర్ల వరకు తీసుకెళ్లాలన్నది ఇక్కడ లక్ష్యంగా ఉందన్నమాట. ఈ విధంగా లక్ష్యం అనేది రోడ్స్ యొక్క లక్ష్యం. ప్రస్తుతం ఎన్హెచ్లో 1.32 లక్షల కిలోమీటర్లు ఉంటే దాన్ని 1.99 లక్షల కిలోమీటర్లకి తీసుకెళ్లాలన్నది లక్ష్యంగా ఉంది. ఇది రోడ్ సెక్టర్ గురించి. నెక్స్ట్ రైల్వేస్, రైల్వేస్ పరిస్థితి, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, విజన్ 2025 ఎలా ఉందో ఒకసారి చూద్దాం. రైల్వేస్ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అంటే లో మోడల్ షేర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ఇన్ ఫ్రైట్ ట్రాఫిక్ అట్ 33%, అంటే వస్తు రవాణా ద్వారానే ఎక్కువగా మనం రైల్వేలకి ఆదాయం వస్తూ ఉంటుంది. ఆ వస్తు రవాణా ప్రకారం కేవలం 33% మాత్రమే వస్తు రవాణాగా ఉంది అని దీనిలో తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా 46% ఆఫ్ ఎగ్జిస్టింగ్ రైల్వే నెట్వర్క్ హ్యాస్ బీన్ ఎలక్ట్రిఫైడ్ యాజ్ ఆఫ్ మార్చ్ 31, 2018, అంటే 2018 మార్చ్ 31 నాటికి కేవలం 46% రైల్వే నెట్వర్క్ మాత్రమే మన భారతదేశంలో ఎలక్ట్రిఫికేషన్ పూర్తయింది. ఇది ప్రస్తుత పరిస్థితి. మరి 2025 నాటికి ఏంటి పరిస్థితి, పరిస్థితి ఏంటి అని అంటే హెల్దీ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్, అంటే ఆరోగ్యవంతమైనటువంటి
ప్రైవేట్ రంగం యొక్క భాగస్వామ్యాన్ని పెంచాలి అని నిర్ణయించుకోవడం జరిగింది. దీనిలో భాగంగా 30% ఆఫ్ నెట్ కార్గో వాల్యూమ్స్ అండ్ 500 ప్యాసింజర్ ట్రైన్స్ ప్రైవేటైజ్డ్. అంటే ఈ కార్గో మొత్తం కార్గో మనం ఏదైతే వస్తు రవాణా చేస్తున్నామో అందులో 30% వరకు ప్రైవేటైజేషన్ చేయాలి, 500 ప్యాసింజర్ రైలు వరకు కూడా ప్రైవేట్ రంగంలో నడపాలి అనేది ఒక లక్ష్యంగా ఉంది. అంతేకాకుండా 30% ఆఫ్ 750 స్టేషన్స్ ప్రైవేటైజ్డ్ రోలింగ్ స్టాక్ ఫ్రమ్ ది ప్రైవేట్ సెక్టర్. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి 750 స్టేషన్స్ లో రైల్వే స్టేషన్స్ లో 30% ప్రైవేటైజ్ చేయాలని, అంతేకాకుండా 100% ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ రైల్వే నెట్వర్క్ ఎలక్ట్రిఫైడ్. ప్రస్తుతం మనం కేవలం 46% మాత్రమే ఎలక్ట్రిఫికేషన్ జరిగిందని మనం చెప్పుకున్నాం, అది పూర్తిగా 100% కూడా ఎలక్ట్రిఫికేషన్ చేయాలని 2025 నాటికి ఒక విజన్ గా ఉందన్నమాట. ఇది రైల్వేకి సంబంధించినటువంటి లక్ష్యాలు. ఇప్పుడు ఇది రైల్వే సంబంధించిన విషయాల్లో మనం ఒక్కసారి మనం తెలుగులో ఏ విధంగా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉందో కూడా ఒకసారి నేను చెప్పాను. అదేంటంటే ఇటీవల విడుదలైనటువంటి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ పై టాస్క్ ఫోర్స్ రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం భారతదేశంలో రైల్వేలలో రవాణా ఎంత శాతం జరుగుతోంది అంటే 33% జరుగుతోంది. అదేవిధంగా ఈ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ పై టాస్క్ ఫోర్స్ రిపోర్ట్ ప్రకారం 2025 నాటికి భారతదేశంలో రైల్వేల ద్వారా జరిగే రవాణా ప్రస్తుతం 30% ఎంత శాతాన్ని జోడించాలని ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి 33% మొత్తం రవాణాలో 33% రైల్వే ద్వారా జరుగుతుంది ప్రస్తుతం. అయితే దీనికి మరికొంత మరో 30% ని ప్రస్తుత దానికి 30% యాడ్ చేయాలని లక్ష్యంగా ఉందన్నమాట. 2025 నాటికి మరో 30% యాడ్ చేయాలన్నది లక్ష్యం. అలాగే ఈ టాస్క్ ఫోర్స్ రిపోర్ట్ ప్రకారం 2025 నాటికి భారతదేశంలో ఎన్ని ప్రైవేట్ రైళ్లను ప్రారంభించాలని నిర్దేశించుకున్నారంటే 500 రైళ్లు అనమాట, 500 ట్రైన్స్. ఇది ఒక రైల్వేకి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ పోర్ట్స్. దేశంలో ఉన్నటువంటి పోర్ట్స్ సంగతి ఒకసారి చూస్తే మనం ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ఇండియా హ్యాజ్ 12 మేజర్ అండ్ 200 మైనర్ పోర్ట్స్. ప్రస్తుతం ఇండియాలో మేజర్ పోర్ట్లు ఎన్ని ఉన్నాయి అని అంటే 12, మైనర్ పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి అంటే 200. అది దాంతో ఓవరాల్ కెపాసిటీ యూటిలైజేషన్ ఆఫ్ ఇండియన్ పోర్ట్స్ ఈ 60% ఆఫ్ టోటల్ కెపాసిటీ ఆఫ్ 2 బిలియన్ టన్స్. మొత్తం భారతదేశంలో అన్ని పోర్టుల నుంచి కూడా కెపాసిటీ ఎంత ఉంది అంటే 2 బిలియన్ టన్నులుగా ఉంది. అయితే ఈ 2 బిలియన్ టన్నుల్లో కేవలం 60% మాత్రమే మనం వినియోగించుకుంటున్నాము అనేక కారణాల వల్ల. ఇవి ప్రస్తుతం ఉన్నటువంటి పోర్ట్ సెక్టార్ లో ఉన్నటువంటి పరిస్థితి. పోర్ట్స్ అంటే వాటర్ రేవులు అనమాట, వాటర్ రేవులు ఉన్నటువంటి పరిస్థితి. అయితే విజన్ 2025 ప్రకారం దీని పరిస్థితి ఏంటో చూద్దాం. అండర్ సాగర్మాల ప్రాజెక్ట్ ప్రారంభించడం జరిగింది. ఈ పోర్ట్స్ ద్వారా రవాణాను ఇంప్లిమెంట్ చేయడం కోసం, పెంపొందించడం కోసం, ఈ సముద్రాల ద్వారా రవాణాను పెంపొందించడం కోసం సాగర్మాల ప్రాజెక్ట్ ప్రారంభించడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే అండర్ సాగర్మాల న్యూ మేజర్ అండ్ మైనర్ పోర్ట్స్ విల్ బి కన్స్ట్రక్టెడ్ బిసైడ్స్ ఎగ్జిస్టింగ్ పోర్ట్ మోడరేషన్ అండ్ కెపాసిటీ ఎక్స్పాన్షన్. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ మేజర్ పోర్ట్స్ మైనర్ పోర్ట్స్ కి అనుబంధంగా మరికొన్ని మైనర్ పోర్ట్స్ ను కూడా ఇంప్లిమెంట్ చేయాలని, పెంచాలని, అభివృద్ధి పరచాలని సాగర్మాల ప్రాజెక్ట్ లో నిర్ణయించుకోవడం జరిగింది. అంతేకాకుండా ఓవరాల్ కెపాసిటీ యూటిలైజేషన్ ఆఫ్ ఇండియన్ పోర్ట్స్ టు బి 65% ఆఫ్ టోటల్ కెపాసిటీ ఆఫ్ 2.5 బిలియన్ టన్స్. మనం ప్రస్తుత పరిస్థితిని మనం చూసాం, మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పోర్టుల యొక్క మొత్తం కెపాసిటీ ప్రస్తుతం 2 బిలియన్ టన్నులు. అయితే ఆ 2 బిలియన్ టన్నుల్ని విజన్ 2025 నాటికి 2.5 బిలియన్ టన్నులకు పెంచుతున్నాం. అయితే ఈ 2.5 బిలియన్ టన్నుల్స్ లో ఈ మొత్తం యూటిలైజేషన్ అనేది, కెపాసిటీ యూటిలైజేషన్ అనేది 65% వరకు తీసుకెళ్లాలన్నది ఒక లక్ష్యంగా ఉందన్నమాట. ప్రస్తుతం ఆ పర్సంటేజ్ 60% గా మాత్రం ఉంది. ఇది పోర్ట్ రంగానికి సంబంధించినటువంటి అంటే ఓడ రేవులకు సంబంధించినటువంటి అంశాలు. దానిలో రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలు కూడా ఒకసారి చూద్దాం. ఇటీవల విడుదలైనటువంటి ఈ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ పై టాస్క్ ఫోర్స్ రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం దేశంలో ఎన్ని మేజర్ పోర్ట్లు ఉన్నాయంటే 12. అలాగే ఈ 12 మేజర్ పోర్ట్ల యొక్క సామర్థ్యం ఎంతగా ఉంది అంటే 2 బిలియన్ టన్నులు. ఈ 2 బిలియన్ టన్నుల్ని 2025 నాటికి ఎంతకు పెంచాలన్నది ఈ టాస్క్ ఫోర్స్ యొక్క సూచన ప్రకారం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అంటే 2.5 బిలియన్ టన్నులు. ఈ 3 పాయింట్లు జాగ్రత్త గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ అంటే వాయు రవాణా అనేది ఏ విధంగా మారుతుందో చూద్దాం. ప్రస్తుత పరిస్థితి ఏంటో చూద్దాం. ఇండియాస్ ర్యాంక్ 3rd largest ఏవియేషన్ మార్కెట్ గ్లోబల్లీ. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వాయు రవాణాలో భారతదేశం యొక్క ఎన్నో పెద్ద అతిపెద్ద దేశం అంటే 3వ అతిపెద్ద దేశం, 3వ అత్యంత ఎక్కువగా ఈ వాయు వ్యవస్థ కలిగినటువంటి
అంతేకాకుండా పౌర వాయు విమానాలు కలిగినటువంటి దేశంలో మూడో స్థానంలో ఉంది. అయితే దాన్ని విజన్ 2025 ద్వారా ఇండియా ర్యాంక్ టు ఇంప్రూవ్ అండ్ విల్ బి ఇన్ ది టాప్ సెకండ్ ఇన్ ది వరల్డ్, అంటే ప్రపంచంలో రెండో స్థానానికి తీసుకెళ్ళాలని, ప్రస్తుతం ఉన్న మూడో స్థానం నుంచి రెండో స్థానానికి తీసుకెళ్లాలని. అంతేకాకుండా 30 to 35 ఎయిర్పోర్ట్స్ ఓన్డ్ బై ఏఏఐ, అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా యాజమాన్యం కలిగినటువంటి 30 to 35 ఎయిర్పోర్ట్లను ప్రైవేటైజ్ చేయాలని, పీపీపీ ద్వారా చేయాలని, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా 30 to 35 ఎయిర్పోర్ట్లని ప్రైవేటైజ్ చేయాలన్నది ఒక లక్ష్యంగా ఉంది. ఇది ఎయిర్పోర్ట్స్ సంబంధించినటువంటి అంశం, విమానయాన రంగం సంబంధించింది. విమానయాన రంగంలో ప్రధానమైనటువంటి అంశాలు ఒకసారి చూద్దాం. ఇటీవల విడుదలైనటువంటి టాస్క్ ఫోర్స్ రిపోర్ట్ ప్రకారం విమానయాన రంగంలో ప్రస్తుతం భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే మూడో స్థానం. 2025 నాటికి అది ఎన్నో స్థానాన్ని చేర్చాలనేటువంటి లక్ష్యంగా ఉంది అంటే రెండో స్థానం. ఈ రెండు పాయింట్లు మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ అగ్రికల్చర్ సెక్టర్ అంటే వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగాన్ని ఒకసారి చూసినట్లయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎఫ్సిఐ అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క సామర్థ్యం, అంటే మన యొక్క ఆహార ధాన్యాలను నిల్వ చేసే సామర్థ్యం ఎంతగా ఉంది అంటే 7.25 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది. ప్రస్తుతం ఎఫ్సిఐ యొక్క నిల్వ సామర్థ్యం 7.25 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది. దాన్ని 100 మెట్రిక్ టన్నులకి 100 లక్షల మెట్రిక్ టన్నులకి పెంచాలి అన్నది లక్ష్యంగా ఉందన్నమాట. వ్యవసాయ రంగంలో ఎఫ్సిఐ యొక్క, అంటే ఎఫ్సిఐ అనేది రైతుల నుంచి కొనుగోలు చేసేటటువంటి, ప్రభుత్వం తరఫున కొనుగోలు చేసేటువంటి సంస్థ కాబట్టి ఎఫ్సిఐ యొక్క గొడవల సామర్థ్యం అంటే నిల్వ చేసే సామర్థ్యం 7.25 లక్షల కోట్లుగా, ప్రస్తుతం 7.25 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది. దాన్ని 100 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలన్నది 2025 నాటికి లక్ష్యంగా ఉంది. అదే ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. ఏంటి ప్రస్తుతం ఎఫ్సి యొక్క నిల్వ సామర్థ్యం ఎంతగా ఉంది అంటే 7.25 లక్షల మెట్రిక్ టన్నులు. అదే ఈ ఈ టాస్క్ ఫోర్స్ రిపోర్ట్ ప్రకారం ఈ ఎఫ్సి యొక్క నిల్వ సామర్థ్యాన్ని ఎంతకు పెంచాలన్నది లక్ష్యంగా ఉంది అంటే 100 లక్షల మెట్రిక్ టన్నులకి పెంచాలన్నది లక్ష్యంగా ఉంది. ఇది ఎఫ్సి యొక్క నిల్వ సామర్థ్యం. నెక్స్ట్ ఇరిగేషన్ సెక్టర్ అంటే నీటిపారుదల వస్తాయి, అంటే వ్యవసాయానికి తప్పనిసరిగా నీటిపారుదల కావాలి కాబట్టి ప్రస్తుతం ఏ విధంగా ఉంది, అది భవిష్యత్తు 2025 నాటికి ఏ విధంగా లక్ష్యాలు రూపొందించడం జరిగింది అన్నది ఒకసారి చూద్దాం. ఇరిగేషన్ సెక్టర్ ప్రస్తుతం ఏ విధంగా ఉంది, కరెంట్ స్టేటస్ ఏంటంటే లో ఇరిగేషన్ కవరేజ్, తక్కువ ఇరిగేషన్ కవరేజ్ మాత్రమే ఉంది. కేవలం 68 మిలియన్ హెక్టార్లు, అంటే ఏరియా అండర్ ఇరిగేషన్ ఈజ్ 68 మిలియన్ హెక్టార్స్ ఓన్లీ, అంటే 68 మిలియన్ హెక్టార్లు మాత్రమే నీటి పారుదల వస్తాయి కలిగి ఉంది. అదేవిధంగా ల్యాండ్ ఇరిగేటెడ్ అండర్ మైక్రో ఇరిగేషన్ మోస్ట్ ఎఫిషియంట్ మెథడ్ ఆఫ్ ఇరిగేషన్ ఈజ్ 15% ఓన్లీ టోటల్ నెట్ ఇరిగేటెడ్ ఏరియాలో, అంటే నికరంగా ఈ ఇరిగేటెడ్ అంటే జల నీటిపారుదల వస్తు కలిగినటువంటి నేలలో కేవలం 15% మాత్రమే మైక్రో ఇరిగేషన్ కింద ఉందన్నమాట. అంతేకాకుండా మొత్తం ఉన్నటువంటి ఇరిగేషన్ భూమిలో కేవలం మొత్తం భూమిలో 68 మిలియన్ హెక్టార్లు మాత్రమే ఇరిగేషన్ సామర్థ్యం కలిగి ఉంది అన్నది ప్రస్తుత పరిస్థితి. ఇది 2025 నాటికి ఎలా మార్చాలి అని అనుకుంటున్నారు అంటే లక్ష్యంగా చేసుకుంటారంటే హయ్యర్ ఇరిగేషన్ కవరేజ్, ఎక్కువ ఇరిగేషన్ కవరేజ్ చేయాలి. టోటల్ ఇరిగేటెడ్ ల్యాండ్ ఈజ్ 85 మిలియన్ హెక్టార్స్, ప్రస్తుతం కేవలం 68 మిలియన్ హెక్టార్లకు మాత్రమే ఇరిగేషన్ ఫెసిలిటీ ఉంది, అంటే నీటిపారుదల వస్తుంది. దాన్ని 2025 నాటికి 85 మిలియన్ హెక్టార్లకు పెంచాలి అన్నది లక్ష్యం. అంటే మొత్తం ఉన్నటువంటి భూమిలో 61%, అంటే మొత్తం వ్యవసాయానికి ఉన్నటువంటి భూమిలో 61% ఈ జల వసతి కల్పించాలని, నీటి వసతి కల్పించాలన్నది లక్ష్యం. అయితే ఈ నీటి వసతి కల్పించినటువంటి మొత్తం 85 మిలియన్ హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ కింద 28% తప్పనిసరిగా చేయాలని, అది ప్రస్తుతం మైక్రో ఇరిగేషన్ కింద సూక్ష్మ బిందు సామర్థ్యం లేదా సూక్ష్మ జల ఉత్పత్తి సామర్థ్యం అనేది, అంటే బిందు సేద్యం అంటారు, ఆ బిందు సేద్యం ద్వారా లేదా సూక్ష్మ సేద్యం, ఈ సూక్ష్మ సేద్యం లేదా బిందు సేద్యంలో పైప్స్ ద్వారా వాటర్ని ప్రతి మొక్కకు కూడా పంపిస్తూ ఉంటారు. ఈ సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి 15% నుంచి భవిష్యత్తులో 2025 నాటికి 28% తీసుకువెళ్లాలన్నది లక్ష్యంగా ఉంది. ఇది ఇరిగేషన్ గురించి అన్నమాట. నెక్స్ట్ నెక్స్ట్ రంగాన్ని, ఇంకో రంగాన్ని చూస్తే ఇది నీటిపారు సామర్థ్యం గురించి నేను మామూలుగా ఇచ్చినటువంటి క్వశ్చన్లు, అవకాశం ఉన్నటువంటి ప్రశ్నల గురించి ఇచ్చాను. ఇటీవల వెళ్ళినటువంటి టాస్క్ ఫోర్స్ రిపోర్ట్ ప్రకారం దేశంలో 8 మిలియన్ హెక్టార్ల భూమి నీటిపారుదల సౌకర్యం కలిగి ఉంది, అంటే 68 మిలియన్ హెక్టార్లు. అదే 2025 నాటికి ఎంత భూమికి నీటిపారుదల సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అంటే 85 మిలియన్ హెక్టార్లకి నీటిపారుదల కల్పించాలన్నది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. మరో ప్రశ్న కూడా ఇవ్వడం జరిగింది, అదేంటంటే
ఇటీవల విడుదలైనటువంటి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ పై టాస్క్ ఫోర్స్ రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం దేశంలో ఉన్న చిన్న నీటి పారుదల వసతి ఉన్న భూమి శాతం 15 నుంచి, చిన్న నీటి పారుదల అంటే బిందు సేద్యం అంటే మైక్రో ఇరిగేషన్ అంటే తక్కువ నీటితో ఎక్కువ ఫలోత్పత్తిని పొందడం కోసం మైక్రో ఇరిగేషన్ ని సాధిస్తూ ఉంటారు బిందు సేద్యం వంటివి. అది ప్రస్తుతం 15% ఉంది. దాన్ని 2025 నాటికి ఎంతకు పెంచాలన్నది లక్ష్యంగా ఉంది అంటే 28% పెంచాలన్నది లక్ష్యంగా ఉంది. ఇది నీటిపారుదల సదుపాయం గురించి టాస్క్ ఫోర్స్ యొక్క రిపోర్ట్. నెక్స్ట్ అర్బన్ సెక్టార్ అంటే పట్టణ వ్యవస్థ. నిజానికి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా పట్టణ వ్యవస్థ అత్యంత ఎక్కువగా అభివృద్ధి చెందుతోంది కాబట్టి పట్టణ రంగంలో అభివృద్ధి ఏ విధంగా సాధించాలన్నది కూడా ఇక్కడ లక్ష్యాలకి పెట్టుకోవడం జరిగింది. ప్రస్తుత పరిస్థితి చూసినట్లయితే 25% అర్బన్ హౌస్ హోల్డ్స్ హ్యావ్ డ్రింకింగ్ వాటర్ ఆన్ దేర్ ప్రిమిసెస్ అంటే వాళ్ళ ఇంటి దగ్గరలో కేవలం 25% మంది పట్టణ కుటుంబాలు మాత్రమే డ్రింకింగ్ వాటర్ తాగునీటి సదుపాయాన్ని కలిగి ఉన్నాయి ప్రస్తుతం అయితే. అదేవిధంగా 70% వాటర్ ఇస్ కంటామినేటెడ్. ఇండియా ర్యాంక్స్ 120th అమంగ్ 122 కంట్రీస్ ఇన్ ది వాటర్ క్వాలిటీ ఇండెక్స్. అంటే 70% నీరు కంటామినేట్ అయిపోయింది అంటే కలుషితం అయిపోయింది. ప్రస్తుతం వాటర్ ఇండెక్స్ వాటర్ క్వాలిటీ ఇండెక్స్ లో అంటే జల నాణ్యత సూచి అని ప్రతి సంవత్సరం విడుదలవుతూ ఉంటాయి. ఈ జల నాణ్యత సూచి అనేది 122 దేశాలకి ర్యాంకులు కేటాయిస్తే దానిలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంతగా ఉంది ప్రస్తుతం అంటే 120వ స్థానంలో ఉంది. అంటే 122వ స్థానంలో నుంచి అంటే 122 దేశాల్లో 120వ స్థానం అంటే చిట్ట చివరి పొజిషన్స్ లో ఉందన్నమాట. ఈ విధంగా భారతదేశంలో 70% వాటర్ కంటామినేటెడ్ గా ఉంది. అంతేకాకుండా 25% ఆఫ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ జనరేటెడ్ ఈజ్ ట్రీటెడ్. కేవలం మున్సిపల్ వ్యర్థాల్లో ఉత్పత్తి అవుతున్నటువంటి మున్సిపల్ వ్యర్థాల్లో కేవలం 25% మాత్రమే దీన్ని పరిష్కరించడం జరుగుతుంది. ట్రీటింగ్ చేస్తున్నారు అనమాట. అంటే ఆరోగ్యవంతమైనటువంటి ట్రీటింగ్ గా దీన్ని తయారు చేస్తున్నారు. అంతేకాకుండా హై ప్రపోర్షన్ ఆఫ్ పాపులేషన్ లివింగ్ ఇన్ స్లమ్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో అత్యంత పాపులేషన్ జనాభా ఈ స్లమ్స్ లో అంటే మురికి వాళ్ళలో నివసిస్తున్నారు. అది కాకుండా ఇంకోటి ఏంటంటే ఈ కరెంట్ స్టేటస్ ఏంటంటే 11 సిటీస్ ఇన్ ఇండియా హ్యావ్ మెట్రో రైల్ ట్రాన్సిట్ సిస్టమ్. ప్రస్తుతం కేవలం భారతదేశంలో ఎన్ని నగరాలకు మెట్రో రైల్ వ్యవస్థ కలిగి ఉంది అని అంటే 11 సిటీలకు మాత్రమే ఈ వ్యవస్థ కలిగి ఉంది. ఇది కరెంట్ పొజిషన్ అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ప్రస్తుత పరిస్థితి మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. డ్రింకింగ్ వాటర్ తమ కుటుంబం దగ్గరలో ఇంటి దగ్గరలో కలిగినటువంటి పట్టణ జనాభా శాతం 25%, కంటామినేటెడ్, 70%, 122 దేశాల్లో జల నాణ్యత సూచిలో భారతదేశం యొక్క పరిస్థితి 120వ స్థానం. అంతేకాకుండా మున్సిపల్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్న మున్సిపల్ వ్యర్థాల్లో కేవలం దాన్ని ట్రీటింగ్ చేస్తున్నది అంటే దాన్ని పరిష్కరిస్తున్నది కేవలం 25% మాత్రమే. అత్యంత ఎక్కువ జనాభా మన భారతదేశంలో జనాభా స్లమ్స్ లోనే నివసిస్తున్నారు, మురికివాడలో నివసిస్తున్నారు. నెక్స్ట్ భారతదేశంలో ఉన్నటువంటి ఎన్ని నగరాలు మెట్రో రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ కలిగి ఉన్నాయంటే 11 సిటీలు ట్రాన్సిట్ సిస్టమ్ కలిగి ఉన్నాయి, మెట్రో వ్యవస్థను కలిగి ఉన్నాయి. ఇది ప్రస్తుత పరిస్థితి. మరి విజన్ 2025 ప్రకారం ఏ విధంగా లక్ష్యాలు పెట్టుకున్నారో ఒకసారి చూద్దాం. దాని ప్రకారం ఏంటంటే 100% ఆఫ్ అర్బన్ అండ్ రూరల్ హౌస్ హోల్డ్స్ ఆర్ కనెక్టెడ్ టు ది పైప్డ్ వాటర్ లైన్. అంటే రూరల్లో కానీ అంటే పట్టణాల్లో కానీ రూరల్లో కానీ గ్రామీణంలో కానీ అన్ని కుటుంబాలు 100% కూడా తాగునీటి వ్యవస్థను కల్పించాలి అందరికీ. నెక్స్ట్ రెండోది మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ప్రస్తుతం 25% పరిష్కరిస్తున్నాం, అది 100% పరిష్కరించబడాలి. నెక్స్ట్ మొత్తం అన్ని ఇళ్లకి కూడా అందరికీ కూడా ఇంటి వ్యవస్థ కల్పించి స్లమ్స్ అనేవి లేకుండా చేయాలి. స్లమ్స్ వ్యవస్థ చాలా తక్కువ మంది మాత్రమే స్లమ్స్ ఉండే విధంగా చేసి ఇంప్లిమెంటేషన్ అది పిఎంఏవే అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఇల్లుని కేటాయించాలన్నది ఒక లక్ష్యంగా ఉందన్నమాట. నెక్స్ట్ ప్రస్తుతం మనం 11 సిటీస్కి మాత్రమే మెట్రో రైల్ వ్యవస్థ ఉంది కాబట్టి అది 2025 నాటికి 25 సిటీలకి మెట్రో వ్యవస్థ ఉంది అని ఉండాలి అన్నది నిర్ణయించుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇది అర్బన్ సెక్టార్లో ఉన్నటువంటి లక్ష్యాలు. నెక్స్ట్ ఈ తాగునీటి వ్యవస్థ గురించి నేను ఇచ్చినటువంటి కొన్ని ప్రశ్నలు అవేంటంటే ఇటీవల విడుదలైనటువంటి టాస్క్ ఫోర్స్ రిపోర్ట్ ప్రకారం దేశంలో పట్టణ ప్రాంతంలోని గృహాల్లో ఎంత శాతం తాగునీటి వ్యవస్థ కలిగి ఉన్నాయి అంటే 25% తాగునీటి వ్యవస్థ కలిగి ఉన్నాయి. దీన్ని ఈ తాగునీటి వ్యవస్థ కలిగినటువంటి జనాభా శాతాన్ని 2025 నాటికి ఎంతకు తీసుకెళ్లాలనే లక్ష్యంగా ఉంది అంటే 100%. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో గృహాల్లో ఎంత శాతం తాగునీటి వస్తాయి అంటే గ్రామీణ ప్రాంతాల్లో, ఇది పట్టణ ప్రాంతాల్లో 25% ఉంటే అది 100% చేద్దాం అనుకుంటున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఎంత శాతం మంది తాగునీటి వస్తుంది అంటే 18%. ఇక్కడ 2 పాయింట్లు మీరు జాగ్రత్త గుర్తుంచుకోండి. ప్రస్తుతం పట్టణ జనాభాల్లో ఎంత శాతం గృహాలు
తాగునీటి వసతిని కలిగి ఉన్నాయి అంటే 25%. గ్రామీణ ప్రాంతాలు తాగునీటి వసతిని పైపుడు వాటర్ని ఎన్ని శాతం కలిగి ఉన్నాయంటే 18% మాత్రమే. ఈ రెండింటిని కూడా 100% తీసుకెళ్లాలన్నది ఇక్కడ 2025 నాటికి తీసుకెళ్లాలన్నది ఈ టాస్క్ ఫోర్స్ యొక్క లక్ష్యం అన్నమాట. నెక్స్ట్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే గ్రామీణ మౌలిక సదుపాయాలు. గ్రామీణ మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయన్నది ఒకసారి చూద్దాం. అదేంటంటే ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఓన్లీ 18% ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్స్ హ్యావ్ యాక్సెస్ టు పైప్డ్ వాటర్. పైప్డ్ వాటర్ కింద కేవలం 18% మందికి కలిగి ఉంది. అలాగే ఓపెన్ డిఫికేషన్ అనేది ఇంచుమించుగా చాలా వరకు కూడా 90% ఆఫ్ ది విలేజెస్ ఆర్ క్లియర్ అయిపోయాయి, ఓడిఎఫ్ కింద వచ్చాయి. అంటే ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ కింద 90% మన ప్రధానమంత్రి గారి యొక్క దూరదృష్టి ఫలితంగా స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా 90% విలేజెస్ అనేవి ఓపెన్ డిస్కేషన్ ఫ్రీ కింద రావడం జరిగింది. ఇది ప్రస్తుతం పరిస్థితి. అది 2025 నాటికి ఏ లక్ష్యంగా పెట్టుకున్నారంటే రూరల్ జనాభాలో ఉన్నటువంటి 100% మందికి కూడా తాగునీటి వసతిని కల్పించాలన్న లక్ష్యం. అంతేకాకుండా 100% మందికి కూడా అంటే 100% గ్రామీణ ప్రాంతాలకి కూడా ఓడిఎఫ్ గా రావాలి అన్నది, అంటే ప్రస్తుతం 90% మాత్రం ఉంది, దాని 100% తీసుకెళ్లాలన్నది లక్ష్యం అనమాట. ఇది గ్రామీణ మౌలిక సదుపాయాల గురించి లక్ష్యం. నెక్స్ట్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ మౌలిక సౌకర్యాలు ఏ విధంగా కల్పించాలి అన్నది కూడా లక్ష్యంగా చూద్దాం. అది ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇండియా ర్యాంక్స్ సెకండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ లో ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. 119 అంటే 119 కోట్ల మంది మొబైల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారట ప్రస్తుతం. 119 కోట్ల మంది ప్రస్తుతం ఉన్నారు. అలాగే ఇంటర్నెట్ పెనిట్రేషన్ ఈజ్ 40% జనాభాకి ఇంటర్నెట్ పెనిట్రేషన్ జరిగింది, అంటే ఇంటర్నెట్ అందుతుంది. అంతేకాకుండా 1 లక్ష గ్రామ పంచాయత్ హ్యావ్ బీన్ కనెక్టెడ్ అండ్ భారత్ నెట్ ప్రాజెక్ట్ లో భాగంగా 1 లక్ష గ్రామ పంచాయతీలు ఈ ఇంటర్నెట్ తో కనెక్ట్ చేయబడ్డాయి. అలాగే 4G టెక్నాలజీ అనేది ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఇది ప్రస్తుత పరిస్థితి. అంటే ప్రస్తుత పరిస్థితి ఏంటంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో 119 కోట్ల మొబైల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఉండి ప్రపంచంలో భారతదేశం 2వ స్థానంలో ఉంది మొబైల్ ఫోన్స్ లో. నెక్స్ట్ ఇంటర్నెట్ పెనిట్రేషన్, భారతదేశంలో 40% జనాభాకి ఇంటర్నెట్ అందుతుంది. అలాగే 1 లక్ష గ్రామ పంచాయతీలు భారత్ నెట్ ప్రాజెక్టుల ద్వారా అనుసంధానం అవడం జరిగింది. 4G టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. ఈ 4 పాయింట్లు కూడా ప్రస్తుత పరిస్థితి. అయితే 2025 ఉన్నటువంటి లక్ష్యం ఏంటి అంటే ఇండియా ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మొబైల్ ఫోన్స్, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి 2వ స్థానాన్ని మొదటి స్థానానికి తీసుకెళ్లాలి. అంతేకాకుండా హయ్యర్ ఇంటర్నెట్ పెనిట్రేషన్ మోర్ దాన్ 80%, ప్రస్తుతం 40% మందికి మాత్రమే ఇంటర్నెట్ సదుపాయం ఉంది, దీన్ని 80% తీసుకెళ్లాలన్నది లక్ష్యంగా ఉంది. అలాగే ప్రస్తుతం 4G టెక్నాలజీ మాత్రం ఉపయోగిస్తున్నాం, దాన్ని 5G టెక్నాలజీ ఉపయోగించే అవకాశాన్ని అప్పుడు కల్పించాలన్నది లక్ష్యంగా ఉంది. అంతేకాకుండా ఇక్కడ మరో ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది, ఇండియా టు ఎమర్జ్ యాజ్ డేటా సెంటర్ హబ్ ఫ్యూలింగ్ గ్రోత్ ఆఫ్ ఫిన్టెక్, ఈ కామర్స్, ఓటీటీ సెక్టర్స్. ఈ సెక్టర్ అనేది కూడా అంటే అధునాతనమైనటువంటి ఈ సెక్టర్ అనేది కూడా భారతదేశం అనేది ఒక హబ్ గా తయారు చేయాలన్నది దీనిలో లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇది డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి. ఇది సమాచార ప్రసారంలో రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నల గురించి ముఖ్యమైన ప్రశ్నలు నేను ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఇటీవల విడుదలైనటువంటి ఈ టాస్క్ ఫోర్స్ రిపోర్ట్ ప్రకారం 119 కోట్ల మొబైల్ వినియోగదారులతో ప్రపంచంలో భారతదేశం 2వ స్థానంలో ఉంది, అంటే 2వ ఉంది. 2025 నాటికి 2వ స్థానానికి వెళ్ళాలి, మొదటి స్థానానికి వెళ్ళాలి. అలాగే ఈ టాస్క్ ఫోర్స్ రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం ఇంటర్నెట్ సామర్థ్యం, వినియోగ సామర్థ్యం ప్రస్తుతం 40% మందికి మాత్రమే ఉంది. అది 2025 నాటికి ఎప్పటికీ ఎంత తీసుకెళ్లాలి అంటే 80% మందికి అది ఇంప్లిమెంట్ చేయాలన్నది లక్ష్యంగా ఉంది. ఇది సమాచార ప్రసారం గురించి. నెక్స్ట్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సామాజిక మౌలిక సౌకర్యాలు. ఈ సామాజిక మౌలిక సౌకర్యాలు చాలా ఇంపార్టెంట్ పాయింట్లు. ఇవి ఏంటంటే అవుట్ ఆఫ్ ది టోటల్ 39,935 కాలేజెస్ ఓన్లీ 2.5% ఆఫ్ పిహెచ్డి ప్రోగ్రామ్. ప్రస్తుతం మన దేశంలో 39,931 కాలేజెస్ ఉన్నాయి, వాటిలో కేవలం 2.5% కాలేజీలు మాత్రమే పిహెచ్డి ప్రోగ్రామ్ కలిగి ఉన్నాయి. అంతేకాకుండా 34.9% ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ ప్రోగ్రామ్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ ప్రోగ్రామ్స్ అనేవి కేవలం 34.9% మాత్రమే ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ది ప్యూపిల్ టీచర్ రేషియో అంటే విద్యార్థి ఉపాధ్యాయుడి యొక్క రేషియో ప్రస్తుతం 24గా ఉంది, అంటే ప్రతి 24 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయ చొప్పున ప్రస్తుతం ఉంది. ఇది ప్రస్తుత పరిస్థితి. అంతేకాకుండా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, ప్రస్తుతం భారతదేశంలో ఎన్రోల్మెంట్ అంటే స్కూల్స్ లో కాలేజెస్ లో ఎన్రోల్ అవుతున్నటువంటి విద్యార్థుల యొక్క సంఖ్య ఏ విధంగా ఉంది అంటే 18 to 23 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఈజ్ 25.8% ఓన్లీ. ఈ 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయసులందరూ కూడా కాలేజీల్లో ఉండాలి, కానీ వీళ్ళలో
కేవలం 25.8% మాత్రమే కాలేజీలో ఉన్నారు, మిగిలిన వాళ్ళు బయటే ఉన్నారు. వీళ్ళు కాలేజీ విద్యని చదవటం లేదు, హైయర్ ఎడ్యుకేషన్ని చదవటం లేదు అనేది ఇక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితి. అలాగే ఇండియాస్ జీడిపి స్పెండ్ ఆన్ హెల్త్ కేర్ హ్యాస్ బీన్ 1.28% ఆఫ్ జీడిపి. జీడిపిలో కేవలం 1.28% మాత్రమే ఆరోగ్య రంగానికి ప్రస్తుతం కేటాయించడం జరుగుతుంది. నెక్స్ట్, ఓన్లీ 62% చిల్డ్రన్ బిట్వీన్ ఏజెస్ 12 to 23 months ఆర్ ఫుల్లీ ఇమ్యూనైజ్డ్. 12 నుంచి 23 నెలల మధ్యలో ఉన్నటువంటి పిల్లలు, చిన్నపిల్లలు కేవలం 62% మందికి మాత్రమే ఇమ్యూనేషన్ అంటే టీకాలు వేయడం జరుగుతుంది అనేది ప్రస్తుత సామాజిక మౌలిక సదుపాయాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుత పరిస్థితుల్లో మొత్తం కాలేజీల్లో 2.5% మాత్రమే పిహెచ్డి ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది 34.9% మాత్రమే చేస్తున్నాయి. అలాగే విద్యార్థి ఉపాధ్యాయుడి నిష్పత్తి కేవలం 24 మంది విద్యార్థులకి ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారు. అలాగే 18 నుంచి 23 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి యువకుల్లో కేవలం 25.8% మంది మాత్రమే హైయర్ ఎడ్యుకేషన్ తీసుకున్నారు. అలాగే హెల్త్ సెక్టార్ అంటే ఆరోగ్య రంగంలో జీడిపిలో కేవలం 1.28% మాత్రమే మనం వినియోగిస్తున్నాం. అలాగే 12 నుంచి 23 నెలల వయసు ఉన్నటువంటి పిల్లల్లో కేవలం 62% మంది పిల్లలకు మాత్రమే టీకాలు వేయడం జరుగుతుంది. ఇది ప్రస్తుతం సామాజికంగా ఉన్నటువంటి మౌలిక సౌకర్యాలు. అయితే దాన్ని 2025 నాటికి ఎంతకు తీసుకువెళ్ళాలి అన్నది లక్ష్యంగా ఉంది. అంటే ఓవరాల్ జీఈఆర్ నీడ్స్ టు ఇంప్రూవ్ టు అట్లీస్ట్ 40% విత్ రిడ్యూస్ ఇంటర్ స్టేట్ డిస్పారిటీ. ఈ జీఆర్ అనేది ఎంత తీసుకువెళ్ళాలి? జీఆర్ అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, అంటే ఎన్రోల్ అవుతున్నటువంటి విద్యార్థుల సంఖ్యని జీఈఆర్ అంటాం, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనమాట. ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో మనం ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం 25.8% గా ఉంది ప్రస్తుతం అని చెప్పుకున్నాం. దాన్ని 40% తీసుకెళ్ళాలి. అంతేకాకుండా ఇండియా టు స్పెండ్ హైర్ అమౌంట్స్ ఆన్ హెల్త్ కేర్, హెల్త్ కేర్ లో జీడిపిలో 2.5% కి తీసుకెళ్ళాలి. ప్రస్తుతం ఎంత ఉంది? 1.88% మాత్రమే ఆరోగ్య రంగానికి ప్రస్తుతం ఖర్చు పెడుతున్నాం. దాన్ని 2.5% తీసుకెళ్ళాలి. నెక్స్ట్, ఇంకొక అంశం ఏంటంటే 73 new medical colleges టు యాడ్ టు ఎన్హాన్స్ డాక్టర్ అవైలబిలిటీ. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వాటికి మరో 73 మెడికల్ కాలేజీలు ఇంప్లిమెంట్ చేసి ఎక్కువ మంది డాక్టర్లు అవైలబిలిటీ ఉండేటట్టుగా, అవకాశం ఉండేటట్టుగా చేస్తుండాలి. ఇది సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి లక్ష్యం. మొత్తం ఈ రిపోర్ట్ అంతటినీ కూడా ఈ విధంగా ఒక టేబుల్ ఫార్మెట్ లో మీకు ఇవ్వడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మీరు తప్పనిసరిగా చదవాల్సినటువంటి రిపోర్ట్ అనమాట. దీనిలో చూడండి, ఒక్కొక్క అంశాన్ని మీకు ఇవ్వడం జరిగింది. రైల్వే రవాణా ప్రస్తుత సామర్థ్యం 33% గా ఉంటే 2025 నాటికి 30% అదనంగా ఇవ్వాలి అన్నది లక్ష్యంగా ఉంది. 2025 నాటి లక్ష్యం ఇది. ఇది ప్రస్తుత సామర్థ్యం, 2025 నాటి లక్ష్యం. ఈ రెండు కూడా మీకు ఇవ్వడం జరిగింది. రైల్వే రవాణా గురించి చెప్పాం. మేజర్ పోర్ట్ల యొక్క సామర్థ్యం $2 బిలియన్గా ఉంది, అది $2.5 బిలియన్ చేర్చాలి. విమానయాన రంగం ప్రపంచంలో స్థానం 3rd స్థానంలో ఉంది ప్రస్తుతం. అది 2nd స్థానానికి 2025 నాటికి తీసుకువెళ్ళాలన్నది విమానయాన రంగంలో లక్ష్యం. అలాగే ఆహార ధాన్యాల నిల్వ సామర్థ్యం అంటే ఎఫ్సీ యొక్క నిల్వ సామర్థ్యం ప్రస్తుతం 7.5 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉంది, అది 100 మిలియన్ మెట్రిక్ టన్నులు తీసుకువెళ్ళాలి. అలాగే నీటిపారుదల సామర్థ్యం గల భూమి ప్రస్తుతం 68 మిలియన్ హెక్టార్లుగా ఉంది, దాన్ని 85 మిలియన్ హెక్టార్లు తీసుకువెళ్ళాలి. అలాగే చిన్న నీటి పారుదల వసతి కలిగినటువంటి భూమి శాతాన్ని 15% ప్రస్తుతం ఉంది, దాన్ని 28% తీసుకువెళ్ళాలి. అలాగే అత్యధిక మొబైల్ వినియోగదారులు కలిగినటువంటి దేశంలో ప్రస్తుతం 2nd స్థానంలో ఉన్నాం మనం భారతదేశం, దీన్ని 1st స్థానానికి తీసుకువెళ్ళాలి. అలాగే ఇంటర్నెట్ వినియోగం, ఇది ప్రస్తుతం 40% మంది భారతదేశం ఉండే పౌరులు ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు, దాన్ని 80% తీసుకెళ్లాలన్నది లక్ష్యంగా ఉంది. అలాగే పట్టణ గృహ పరిసరాల్లో తాగునీటి సదుపాయం, పట్టణాల్లో ఈ తాగునీటి సదుపాయం ప్రతి గృహానికి కూడా తాగునీటి సదుపాయం ప్రస్తుతం కేవలం 25% కుటుంబాలు మాత్రమే ఈ తాగునీటి సదుపాయాన్ని కలిగి ఉన్నాయి. ఇది 100% తీసుకెళ్లాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే గ్రామీణ గృహ పరిసరాల్లో తాగునీటి సదుపాయం, ఇది ప్రస్తుతం 18% మాత్రమే ఉంది, దీన్ని 100% తీసుకెళ్లాలన్నది లక్ష్యంగా ఉంది. ఇవన్నీ కూడా ఈ టాస్క్ ఫోర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ప్రస్తుతం ఉన్న సామర్థ్యం ఎంతగా ఉంది, అన్ని రంగాల్లో కూడా ప్రస్తుతం సామర్థ్యం ఎంతగా ఉంది, దాన్ని 2025 నాటికి ఎంతకు తీసుకెళ్లాలన్నది లక్ష్యంగా ఉంది. ఈ రిపోర్ట్ని ఒక టేబుల్ మీద వేసుకొని, ఒక పేపర్ మీద వేసుకొని మీరు ఎదురుగుండా పెట్టుకొని ఇది పూర్తిగా కంప్లీట్గా మీరు బ్యాట్లో ఉండాలి. ప్రతి అంశాన్ని కూడా కంప్లీట్గా మీరు చదవాలి. ఏ ఎగ్జామ్లో అయినా సరే ఇది తప్పనిసరిగా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్, అందులో తప్పనిసరిగా ఇవన్నీ చదవండి. ఇది మొత్తం మీకు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆఫ్ ది టాస్క్ ఫోర్స్ అండ్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్. ఇది డైరెక్ట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క డైరెక్టరీ రిపోర్ట్. ఈ రిపోర్ట్ ని
మీకోసం అందజేయడం జరిగింది. ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, అన్ని పోటీ పరీక్షలు కూడా అంటే సివిల్ సర్వీసెస్ దగ్గర నుంచి దిగువ స్థాయిలో వచ్చేటటువంటి పంచాయతీ పోస్టుల వరకు కూడా అన్ని పోస్టుల్లో వచ్చేటువంటి పోటీ పరీక్షలు కూడా 2025 వరకు కూడా ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవి పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా వచ్చేటువంటి పాయింట్స్. అందులో ఈ వీడియోని తప్పనిసరిగా మళ్ళా మళ్ళా వినండి, విని పూర్తిగా అర్థం చేసుకోండి, ఓ పేపర్ మీద నోట్ చేసుకోండి, అండ్ మీ మిత్రులకు కూడా తప్పనిసరిగా షేర్ చేయండి. తప్పనిసరిగా మీకు అతి త్వరలోనే మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్, శీఘ్రమే ఉద్యోగ ప్రాప్తి రస్తు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.